ఎందుకంటే ఇప్పటికే ఇంతవరకు కూడా ఈ యొక్క రైతులకు ఉన్నటువంటి వీటిని రైతు బంధు పథకం యొక్క ఉన్నటువంటి విధులు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే వ్యవసాయం యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం మీద ధ్యానం పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రబీ సీజన్ వరి ధాన్యం అనేది మార్కెట్లో వస్తున్నప్పటికీ ప్రభుత్వం యొక్క కొనుగోలు ఏదైతేనో ఇప్పటి కూడా ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, దాని ద్వారా రైతులకు ఏదైతే ఎంఎస్పీ రేటు 1710 రూపాయలు ఏదైతే రావాల్సినటువంటి ఉందో దానికోసమని రైతులు పెద్ద ఎత్తున మార్కెట్లోకి ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎంఎస్పీ రేటు రాకపోవడం వల్ల వ్యాపారస్తులు లేక మిల్లర్లు ఏదో రకంగా కొనుక్కొని రైతులను మోసం చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ కొనుగోలు కేంద్రాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, అలాగే ఈ రైతులకు ఎంఎస్పీ రేటు కేంద్రం ప్రకటించినటువంటి ఎంఎస్పీ రేటు 1710 రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ గారిని కలిసి వారికి ఒక విజ్ఞప్తిని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మిత్రులారా, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ స్థానిక సంస్థలకు ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి, ఇవి ఎంపీటీసీ జడ్పీటీసీ ఇవి స్థానాల సంకేతంలో ఈ రిజర్వేషన్లు మరియు ఎన్నికల యొక్క షెడ్యూల్ అలాంటి తదితరమైనటువంటి అంశాల మీద వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే ఒక పక్క బీసీ రిజర్వేషన్లు 34% నుండి 23% తగ్గించి, ఇంకో పక్కన ఎస్టీలు మైనార్టీలకు 12% రిజర్వేషన్లు పెంచుతామంటూ ప్రజలను మోసం చేయడం అవుతుందో, ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కే చెబుతుందని మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ఈ స్థానిక సంస్థలకు ఉన్నటువంటి ఎన్నికల్లో ఒకవైపు జూలై ఫోర్త్ వరకు ఈ ఎన్నికలు జరుపుకునేటువంటి అవకాశం ఉన్నా, మరి ప్రభుత్వం సరైన విధంగా ఆలోచన లేకుండా పార్లమెంట్ ఎన్నికల యొక్క ఫలితాలు రావడానికన్నా ముందే చేస్తే టీఆర్ఎస్కు లబ్ధి చేరుకుంటుందని వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటింపజేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకో పక్కన బీసీ రిజర్వేషన్లు ఏమవుతున్నాయో 34% నుంచి 23% తగ్గించడం, ఇది చాలా అన్యాయం. బీసీ వర్గాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఏమాత్రం కూడా ప్రేమ లేదని, వాళ్లకు తీరని అన్యాయం చేసేటువంటి రేపుందో ఈ చర్య, ఇది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, అనైతికం. అలాగే ఈ రిజర్వేషన్ల యొక్క సంఖ్య తగ్గడం వల్ల జిల్లా పరిషత్లలో 32 జిల్లా పరిషత్లు ఉన్నాయి,
ఉపాధి ఉండే జిల్లా పరిషత్లో నాలుగు మాత్రమే నాలుగు తగ్గుతాయి బీసీలకు. బీసీలకు రావాల్సినటువంటి వాళ్ళ యొక్క హక్కులో నాలుగు తగ్గుతాయి. పోయిన ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి దానికన్నా ఈసారి నాలుగు బీసీలకు తగ్గుతాయి జిల్లా పరిషత్లు. అలాగే జడ్పీటీసీలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 535 జడ్పీటీసీలు ఉన్నారు. ఆ జడ్పీటీసీ వల్ల 59 మంది బీసీల సంఖ్య తగ్గుతుంది. అలాగే ఎంపీపీలు మండల ప్రజాపరిషత్లు, ఈ మండల ప్రజాపరిషత్లో కూడా 535 ఉన్నాయి. దీంట్లో కూడా 59 బీసీలకు తగ్గుతుంది. దాంతోపాటు ఎంపీటీసీలు ఉన్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీల యొక్క సంఖ్య 5984 ఉన్నాయి. ఎంపీటీసీలు ఇందులో బీసీలకు 658 తగ్గుతాయి, 658 తగ్గుతాయి. అలాగే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో 12751 సర్పంచులు ఎన్నుకోబడ్డారు. అందులో బీసీలకు రావాల్సినటువంటి వాటాలో 1403 బీసీలకు తగ్గినాయి. అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరుగుతున్నా కూడా కేబినెట్లో ఉన్నటువంటి ముగ్గురు బీసీ మంత్రులు, ఒక ఆయన ఈటెల రాజేందర్ గారు, ఈటెల రాజేంద్ర గారు, మరి రెండవది శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ ముగ్గురు బీసీ మంత్రులు బీసీ మంత్రుల నుండి వాళ్ళు మౌనంగా ఉండబెట్టిందో ఇది సరైనటువంటిది కాదు. వాళ్ళు మౌనం వీడి ముఖ్యమంత్రి మీద ఉత్తర్వులు తెచ్చి బీసీలకు ఏదైతే 34% రిజర్వేషన్స్ ఉన్నాయో వారిని కల్పించే విధంగా వాళ్ళు ప్రయత్నించాలని నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ కాని పక్షంలో నిజంగా వాళ్లకు బీసీల పట్ల ప్రేమ ఉంటే వాళ్ళు మంత్రి పదవిలో కూడా రాజీనామా చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంటే కేవలం తమ పదవికి మాత్రమే అంటిపెట్టుకుని ఉంటామని అనడం ఇది సరైనటువంటిది కాదు. దీన్ని చాలా భారతీయ జనతా పార్టీ దీన్ని చాలా మేము ఈ ఇష్యూ ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ వర్గాల్లో ఉన్నటువంటి వివిధ ప్రజలందరూ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కావాల్సినప్పుడు మీరందరూ కూడా జాగరూకులై టీఆర్ఎస్కు తగినటువంటి పాఠం గుణపాఠం చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే మిత్రులారా, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, ఆయన నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా రాదు అని ఆయన ప్రకటించడం ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ప్రజల యొక్క తీర్పు ఈ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అలాగే మే 23 ఈ తీర్పు వెలువడుతుంది. అంతవరకు ప్రజల తీర్పు మీద మాట్లాడకుండా ఉంటే మంచిది, కానీ ఇది ఆయన మాట్లాడినటువంటి తీరు ఉండగా లేదు. ఆయన ధోరణి, ఆయన టీఆర్ఎస్ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్, 16కు 16 సీట్లు గెలుస్తాం, మజ్లీసు ఒక సీటు గెలుస్తుంది అనేటువంటిది ఆయన చెప్పడము, బీజేపీకి ఏ సీటు రావడం అనేది అది ఆయన అహంకారం అనేది తెలియజేస్తూ ఉంది. అలాగే మిత్రులారా, తెలంగాణలో మాకు
విశ్వాసం ఉంది. గణనీయమైన సంఖ్యలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే ఒకటి, సైలెంట్ గా మోడీ గారి ఉన్నటువంటి గాలి గ్రామాల వరకు వెళ్ళింది, అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నది. ఒక వర్గమని ఒక వర్ణమని లేదు, మతాలకు అతీతంగా ఉన్నది. మోడీ గారి సైలెంట్ లేవు. అలాగే టీఆర్ఎస్ శ్రేణుల్లో పార్లమెంట్ ఎన్నికల పట్ల వాళ్ళలో శ్రద్ధత ఉన్నది, వాళ్ళలో కూడా శ్రద్ధత ఉన్నది. ముఖ్యమైనటువంటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి టీఆర్ఎస్ కన్నా బీజేపీ చేసి మోడీని గెలిపించడమే ఉత్తమమని ప్రజల భావనలో ఉన్నది. ఈ మూడు అంశాల వల్ల మాకు తప్పకుండా గణనీయమైన సంఖ్యలో తెలంగాణలో కూడా మంచి సంఖ్యతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఈసీని కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రత్యర్థులను ఓడించాలనేటువంటి ప్రయత్నంతో ప్రధానమంత్రి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించడం ఏదో, ఇది ఆయన నిరాశ నిస్పూలకు ఆయన యొక్క ఉన్నటువంటి ఓటమి భయంతో ప్రధానమంత్రి మోడీని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఆయన ఎదుర్కోలేక మోడీ గారిని విమర్శించడం ఏదో, అది ఆయన యొక్క ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్కి సంబంధించినటువంటిది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎందుకంటే ఒకవైపు 42,000 ఈవీఎంలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అందులో 360 ఈవీఎంలు మాత్రమే అవి కొంత ఇబ్బందులు కలిగించినాయి. అలాంటి దాంట్లో ఆయన ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఒక అధికారులే వాటికి పరిష్కారం చూపించేటువంటి ఒక మార్గం కూడా చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఢిల్లీకి వెళ్ళి ఇంత పెద్ద తమాషా అయితే చేస్తున్నాడు, ఇది సరైన విషయం కాదు. ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్రమైనటువంటి రాజ్యాంగ సంస్థ, దాని పట్ల విశ్వసనీయత అందరి ప్రజలకు ఉన్నది. నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను, మేము రాజస్థాన్లో మేము ఓడిపోయినాం, మధ్యప్రదేశ్లో మేము ఓడిపోయినాం, ఛత్తీస్గఢ్లో మేము ఓడిపోయినాం, అప్పుడేమైనా మేము ఈవీఎంల మీద ఏమైనా కంప్లైంట్ చేస్తామా? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, అప్పుడే మేము ఈవీఎంల మీద ఎన్నికలు అయిపోయినటువంటి సంఘం మీద మేము ఏమి అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. ప్రజాస్వామ్యంలో ఓటమిని కానీ విజయాన్ని కానీ ఉందాగా స్వీకరించాలి. ఆ ఉందాకం లేకపోతే అది మన యొక్క రాజకీయ నాయకత్వానికి ప్రశ్నార్థకంగా జరిగే అవకాశం ఉంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కానీ, మమతా బెనర్జీ కానీ, కేజ్రీవాల్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, మాయావతి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ, ఎవరు ఎంత నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే నరేంద్ర మోడీ గారికి అంత పెద్ద ఆశీర్వచనాలు ప్రజల నుంచి వస్తాయి. వాళ్ళు ఎంత ఎక్కువ విమర్శిస్తే మోడీ గారికి అంత ఆశీర్వచనాలు పెరుగుతున్నాయి. నాకు తప్పకుండా నమ్మకం ఉన్నది. ఎలాగైతే ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా అరే చేతిని అడ్డు పెట్టుకొని సూర్యకాంతిని ఆపలేరు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ
తిరిగి తప్పకుండా 300 సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ స్వయంగా 300 సీట్లు గెలుచుకొని తిరిగి మోడీ ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంకా ఒక సేవ చేస్తారని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్థానిక సంస్థ లేదు, వాయిదా అడుగుతున్నారు. మేము వాయిదాని అవ్వడం లేదు, వాయిదాని మేము అవ్వడం లేదు. ఎందుకంటే రెండు విషయాలు స్పష్టంగా చెప్తున్నాం. ఒకటి, ఎన్నికలు అనేటువంటివి జూలై 4వ తేదీ వరకు జరుపుకునేటువంటి పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎందుకు దాన్ని అవసరంగా తీసుకొని ఏదైతే అనేకమైనటువంటి ఒక చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏది ఉందో ఆ ప్రాసెస్ను పూర్తి చేయాలి. ఒక పక్క నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, బీసీలకు నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే బీసీల యొక్క జనగణన చేయించి వాళ్ళ సంఖ్య ప్రకారంగా ఆ ప్రకారంగా వాళ్ళు రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్ని రోజుల నుంచి కాలయాపనం చేసినాము, కాలయాపనం చేసినాము. కాబట్టి ఈ రెండు అంశాల మీద బీసీలకు జరిగేటువంటి అన్యాయం ఒకటి, రెండోది అనేకమైనటువంటి మండలాలు లేక జిల్లా పరిషత్తులు ఉన్నటువంటి దాంట్లో దీంట్లో మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. మీరు అడిగినారు కాబట్టి ఉదాహరణగా మెడిసిన్ జిల్లా ఉంది, మెడిసిన్ జిల్లాలో 4 తెలుపుడిసీలు ఉన్నాయి. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా ఉంది, అక్కడ 7 తెలుపుడిసీలు ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల జిల్లా పరిషత్ యొక్క జనాభా వాళ్ళ సంఖ్యలో జిల్లాల మధ్య చాలా తేడాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. అందుకోసమనే ఇలాంటి ఏదైతే 32 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మండలాల సంఖ్య, జడిపిడిసిల యొక్క సంఖ్య అవి సరైనటువంటి క్రమంలో ఉండాలి. అవి అంతా కూడా ఒక సరైనటువంటి పాలనా వ్యవస్థకు అవకాశంగా ఉండాలి. అలాంటి ఉన్నటువంటి పొరపాట్లు కూడా ఇందులో జరుగుతున్నాయి. దీన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఒక ఎక్సర్సైజ్ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల యొక్క ఫలితాలకు ముందుగానే చేసినట్టయితే మాకు బాగా లబ్ధి ఉంటుందని ఆ ఉద్దేశంతో రాజకీయ పరంగా చేస్తున్నారు. అందుకనే నేను చెప్తున్నాం, వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని, అఖిలపక్షాన్ని పిలిచి అఖిలపక్షం యొక్క అభిప్రాయాలు తెలుసుకొని దీంట్లో ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని తీర్చుకొని ఎన్నికలకు ఇవ్వాలి. అది కూడా జూలై 4వ తేదీ లోపల ఎన్నికలు పూర్తి చేసుకోవచ్చు. Subscribe us and press the bell icon for more interesting updates.